उन्ना वाना नो बैठ करा हायो राना चलवा मैं अन्ना बैठ कर छुट्टा हूँ आरुंडो मैं तमाटन जो चुंडो ये मु ए ट्रावे है इंतला कुरकी ने वैंडी अत्ता हाँ मु अन्ना बैठ कर अत्ता ना ये मटन देश अपने पुरा आवे नहीं मानसी ये मटन कहाँ दे नो भाई तो कसा रेट रा मटन देश माला मटन कहाँ आंटरू मटन एक्चिने मटन देले अरे मुदरों मटन तिना तिन्ने मटन मैं अभी मटन का मटन का चिकन का मटन का पचड़े बड़ मन मोसम से मैं चिकन मोतम तिना मटन मैं कदा చెప్పిన్ని వాళ్ళు మటను మటను అంటంటే నేను మటనే అనుకున్నా నీ అనుకుడు పార్వడా మరి చికెన్ కూడా వేనట్టేనా ఇక పెయినట్టేనే చిన్నబాబును మటన్ తిను నేను చికెన్ తింటా అన్నడే నేను ఫుల్ ఆశపడ్డా వాడు చికెన్ తిన్నాడు అవతల పడ్డాడు ఛీ ఫుల్ ఆశపడ్డా మళ్ళా చేస్తంద్రుడా అయ్యో అట్లా కాదే వాడు మనల్ని ఎన్నిసార్లు మోసం చేస్తాడు మనం బయలు ఎల్లవేటద్దందా దా ఏమను ఎల్లవేటా చెప్పు ఎప్పుడు లలిమెల్ల ఆపేన కూడా మరే ఎలాడుకుంటుంటాడు ఇంకా నా దగ్గర లొండి వర్తవా లేదు లేదు ఈసారి మనమే ఏదన్న నోటి గుంజుకద్దాం దా వాన్ దగ్గర సరే మరి మన కొడుకత్తని ఫోన్ చేసిండు ఆగు మరి మనం తీసుకొని పోదాం ఇగో ముందైతే మనం పోయి అడుగుదాం మన తోటి కాకపోతే మన కొడుకుని పట్టుకపోదాం సరే పా అడుగుదాం పా మరి నిసల మోసి ఎత్తురా ఆయ అడుగుదాం పా ఇగో నేను మెల్లగా మాట్లాడనను గట్టిగా మాట్లాడాలి గందిగా మన కొడుకత్తగా అనుకుంటాడు ఏం మాట్లాడతామన్నా మన కొడుకత్తగా మాట్లాడదామంటానా ఇగో వాడు అత్తయ్య లొల్లి వాని తీసుకొని పోతే వాడి వీడు కొట్టుకుంటారే అవును అవును నిజమే లొల్లి పెద్దగా ఇది మనగా పోయి అడుగుదాం పా ఈ ఎండ ఉందో ఏమో ఇప్పటిదాకానే వాన కొట్టింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎండ కొడుతాంది ఇగో ఇగోటు చేసావా తానం చేసినే తానం చేసి అత్తి మన చేసినావా తానం అన్న మార్తివి ఎక్కడ సౌ పక్కనే ఉన్నది ఏం తానం చేసినావ్ బండి మీద నీళ్ళు పోసుకున్నట్టు ఇట్లా నీళ్ళు పోసుకొని వచ్చినావా ఏంటి సగం మడనే మాట్లున్నది अयो नि मंच पच उड़े दानेकायल कड़ते रेपिस्तरा अयो चंपा असल ओजा यो मन इंटीदनो अयो मंत्री सगम मंत्र सगम मंत्री अयो भगवंत पोल कटे कटे पोल पेटक सगम मंत्र सगम कसा सगम पच उ एट्ली गति एम कथ अयो एट लेकिन इंटला मर सगम शक्ति अर्थम ఇక సగం చెట్టు ఎండిందంటే అర్థమేముంటది ఇక అర్థమేముంటది ఇవలో సగం మంత్రం వేసే వారికి మన ఇట్లా ఎవరో వచ్చినట్టున్నాం వాడికి చెట్టు దగ్గరకో లేకుండా బాత్రూమ్కో వచ్చినట్టున్నాం వాళ్ళు భయపడి సగం మంత్రం వేసి బరాబర ఉరికినట్టున్నారు ఎట్లా కదా నేను ఎడతాంటే సగం మంత్రం మొత్తం మంత్రం కనబడుతుంది ఇక ఆ మంత్రం వేసిన వాళ్ళు ఇల్లు మంత్రమేరా ఇల్లు కూడా ఎండిపోయినట్టే కనబడుతుంది నాకు భయమే అవుతుంది నేను కూడా కొంచెం సగం ఎండిపోయినట్టే అనిపిస్తుంది నాకు కూడా మంత్రం వేసినట్టున్నారు అయ్యో నాకు శాతం అయితే లేదు గింతోర్వ జనాలలో ఎవరో ఏమో మా చెట్టుకు మంత్రాలు చేస్తారు మా ఇంటికి మంత్రాలు చేస్తారు మా బొత్త కూడా మంత్రాలు చేస్తారు అన్నీ ఎండిపోతానే ఎట్లనో ఏమో కొల్లు పళ్ళు తిట్టుకుంటా అన్ని పట్టుకొని పోవాలి మీ బాబు ఉన్నాడారా పిల్లలు ఉన్నారు ఉన్నారా బుచ్చపతి అరే బుచ్చపతి ఇట్రా బయటికి వెళ్ళు ఇట్రా బుచ్చపతి ఇట్రా ఎవరు మీరా అత్తమ్మ ఎందుకు వచ్చిండ్రు ఏమన్నా పని మీద వచ్చిరా ఆ పని మీద వచ్చిన కొడల మాడికాయ పచ్చడి తెచ్చు మటన్ తెచ్చిన మటను అంటివి కదా ఆ అవును మామయ్య మటన్ తెచ్చిన కాబట్టి మటను అన్న తప్ప మాడికాయ పచ్చడి తెచ్చి మటను అంటే తప్పు కదా కొడల తప్పెట్లయితే మామయ్య మేము కూరలు గీరలు ఏం లేక మామిడికాయ పచ్చడినే మటన్ అనుకొని తింటాను ఆ తప్ప తప్పు కాదు బుజ్జి మీరు ఏమనుకుంటున్నది ఉండ్రి మటన్ అనుకుని తినండి చికెన్ అనుకుని తినండి కానీ నువ్వు మాడికాయ పచ్చడి మటన్ అని మాకట్ల చెప్పినావు కొడుకు మా చికెన్ తీసుకొని కొడుకు ఎట్లా తిన్నాడు ఓ నో రే గట్ట ఎట్లా మోసం చేసి గట్ట ఎట్లా తింటాడు బుచ్చపతిని విలు ఇటు ఆగు నువ్వు ఆగు నువ్వు కొట్టావు మా అనేది వాడు కొడతావు బుచ్చపతి కానీ కొడతావు ఏంది ఆగు ఆగు
అంటే కొట్లాడి కొడదామని వచ్చిర్రా, ఇగో రెండు దెబ్బలు కొడతాడటదా. కొడదామని కాదు అనుకుంటారే, ఒకని మా నోటి కడుపుకి ఎన్నిసార్లు దెబ్బ ఇస్తారో, ఎన్నిసార్లు తింటారు, ఎన్నిసార్లు మమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఇంకోసారి చేస్తే మీ సంగతి చూస్తాను. ఇక నేను కూడా కొడత కావాలంటే ఆహా, అంటే గింతకు తెగించిర్రా అయితే మా షెట్లు ఎండిపోతానే. మీరు ఏవట్టే, మీరు మంత్రాలు చేసుడు ఏవట్టే కావచ్చు, మా బుగ్గలు ఎగిరిపోతానే. ఎప్పటికో బుగ్గ తెచ్చి పెడతాను, అయినా ఎగిరిపోతాను. మా ఇంట్లో కరెంటే ఉండలేదు. ఆ నల్ల నల్ల అని చెప్తే నీళ్ళే అత్తలేవు. మీరు మంత్రాలు చేసుడు ఏ కావచ్చు, మేము మంచి బతకద్దని మీకు ఎన్న నుంచో ఉన్నది. అరే బుగ్గలు ఎగిరిపోతానే అంటాంది, కరెంటు పోతుంది, మంత్రాలు చెప్తాను అంటాను, నల్ల నీళ్ళు అత్తలే అంటాను, ఇదేంది కొత్త కథ? అవును శ్రీరాబాబు, అవును. ఈ కథ ఏందో నాకు అసలు అర్థమైతే లేదు. ఈ షెట్ అంటే పోవుడు ఏంది, ఈ కథ ఏంది, మా లత్రం ఏంది, మా బతుకులు ఏంది? నాకు నిన్న నుండి సరిగ్గా దొడ్డి కూడా అత్తలేదు. ఓ ఇదేంది, మొన్ననో దొడ్డి పోతానని లొల్లి చేసిండు, ఇప్పుడు దొడ్డికి అత్తలేదని లొల్లి చేస్తాను. ఆ మామయ్య, మీరు గట్ల మంత్రాలు చేస్తారు కాబట్టి మాకు గిట్లా అవుతుంది. ఇక రేపు రేపు ఏ కాలు చేతులు పడిపోతాయో ఎక్కడో, మాకు భయమే అవుతాను మిమ్మల్ని చూస్తా అంటే. మాకు ఎంత గోస అవుతాను తెలుసా శ్రీనివాపు, మీ చికెన్ పాడడం, మీ చికెన్ తింటే మొత్తం అరిగోస అరిగోస రే అరిగోస. ఆ తినేటప్పుడు కూడా నాకు గోసే, ఆ బొక్కలు సరిగా తాగలే అంత ఎట్లా ఎట్లా ఉన్నది ఆయన, ఏమిటి ఏమిటి ఏది ఉన్నది ఇన్నా. ఏం చేయాలి, మన మటన్ మొత్తం తిన్నట్టున్నాడు. మటనట నిజంగా మటన్ తిన్నావా, నిజం చెప్పు. ఓ పిచ్చిదానా, అది మటన్ కాదే, మాడికాయ పచ్చడే. ఇగో పిచ్చపోతి, ఇగో మామిడికాయ పచ్చడి పెట్టుకొచ్చి మటన్ ఆడు పద్ధతా, మమ్మల్ని ఎప్పుడు ఇట్లా మోసం చేస్తారు. మోసం అంటారా ఏంది చిన్నవ్వా, మేము ఎప్పుడు గట్ల మోసం చేసేవాళ్ళం కాదు, ఏమని మేము మోసం చేయలే. ఇక మామిడికాయ పచ్చడిని మటన్ అంటారు అంటే ఏం చేయాలి, ఏడికన్నా పోతే మేము ఎప్పుడు రోజు తొక్కేసుకొని తినబడుతుంది, ఏడికన్నా పోతే ఏం కూర అని అడిగితే మేము తొక్క అని చెప్తాను. ఏ తొక్కేనా తొక్క అని ఇట్లా అంటారు అంటాను అని చెప్పి మా పొలగాని చెప్పుకొని, ఇగో దీన్ని కూడా చెప్పుకొని, చితికా పచ్చడిని చికెన్ అను, మామిడికాయ పచ్చడిని మటన్ అని చెప్పి దీనికి చెప్పిన. అట్లా అందరికీ చెప్పుకుంటాను చిన్నవ్వ, కానీ చెప్పుకుని కూడా మా తప్పేనా? ఆ తప్పుకి మీరు మరి మటన్ అంటే ఏం మటను అంటే మేము మామిడికాయ పచ్చడి మటను అని చెప్పేటోళ్ళం కావచ్చు. మరి చిన్నవా పడగన్నా, చిన్నవా తెలివి తక్కువ పెట్టుకొని ఇట్లా మీ మీరు మీద ఊరికైతే ఎట్లా చిన్నవా, ఇంకా మీరే మంత్రాలు చేసినట్టున్నారు, మాకు సెట్ అయిపోతాను, ఇవరికే మాకు గోస అవుతుందంటే ఏమో మాకే మా ఇంటనే మంచిగా లేదంటే ఇంకా మా ఇంటికి వచ్చి ఏమో బాగా కొడతాను. మీరు అనుకుంటే అనుకోండి, కానీ మామిడికాయ పచ్చడి మటన్ అనుకోండి, చింతకాయ పచ్చడి చికెన్ అనుకోండి, ఏమని అనుకోండి, కానీ మమ్మల్ని మంత్రాలు పద్ధతేనా? ఇగో అత్తమ్మ, మాకు సంఘటనలు గట్లా జరిగినాయి కాబట్టి అంటాను. మేము చీకట్లా పిల్లల్ని వేసుకొని అరిగోస పడతానని తెలుసా, ఎప్పుడు బుగ్గ పెట్టినా ఎగిరిపోతాంది. ఆ నల్ల దగ్గర పోతేనేమో నీళ్ళు వచ్చి పాడుపడతలేవు, ఎట్లా బతకాలి మేము? మంత్రాలు చేసుడు, మొన్న బాయిల నీళ్ళు చేస్తా అంటే నాకు నడుం కర్క ఉన్నది, గిట్లా చేస్తాడు గిట్లా నడుం కర్క పద్ధత. గట్లా వేయాల్సిన మీరు మంత్రాలు గట్లా వేయాల్సిన, గిట్లా నడతా అంటే అక్కడ దాకా చూస్తే మోసత్తాంది, చూస్తేనే మోసత్తాంది, గట్లా మోసొచ్చినట్టు చేసిన మీకు పద్ధతేనా? అగో ఇకేంది, నువ్వు గిట్లేమన్నా మంత్రాలు నేర్చుకొని చేసిన మానే. నాకెక్కడ మంత్రాలు, మంత్రాలు పాడబడా, నాకు ఏదైనా మంత్రాలు అంటే భయం. ఇగో మీరు ఏమని అనుకోలేదు, ఇక్కడ ఏం మాట్లాడుకోలేదు, సపడగా ఓలిగా ఇప్పటికే మాకు అరిగోసలు ఉన్నాయి, అరిగోసలు ఉన్నాయి. ఆ చెట్టు సంగతి ఏందో తెలియాలి కానీ తర్వాత తెలుసుకుంటాం, కానీ ఇక సపడగా ఏ శిరా పో నడు, ఏ శిరా నడు, ఏ పోదాం పావే. ఏ వాడే కొట్టు కొట్టున్నాడు, వాణ్యం కొడతాను. అయ్యో గింతే పోడతా, మనోడు వస్తాడు, ఆగు మనోడిని పట్టుకొని వద్దాం. మనోడు కొడితే ఒక్క దెబ్బగా వీడి కింద పడతాడు. చేసే మోసాలకు మనోడిని తీసుకొచ్చి మెత్తాదని పిద్దాం, అట్లా తిని తింటాడు, లేపా తినడు. సరే అట్లే చేద్దామే. ఆగు అవ్వా బాబు, ఎడువేలే మీరు ఇంటికా లేరు, తాళం వేసి ఉన్నాను, ఇటు మొక్కని వస్తాను నేను. ఎటు పోతామంటే ఏం చెప్పాలి రా కొడుక, బాధలు పొచ్చాడు ఉన్నాయి. ఏం బాధలవ్వా, ఏం బాధలు, ఇక బాధలు వస్తే ఇట్లా తిరుగుడు ఏంది రోడ్ల మీద? రోడ్ల మీద తిరుగుడు అంటే ఏం చెప్పాలి కొడుక, మస్తు కష్టాలు వచ్చిన నీ గురించే చూస్తాను. నేనేమన్నా పైసలు ఇస్తానని చూస్తాను, ఏంది నేనైతే పైసలు ఏం తీయలే. పైసలు కాదురా కొడుక, పైసల కథ కాదు ఇక్కడ. అమ్మయ్యా ఇక పైసలు అయితే కాదు కదా, ఇక ఏ లొల్లైనా ఏం కాదు. పైసలు లొల్లైతే నీకు చెప్పపోతాం కొడుక, ఇది చికెన్ మటన్ల లొల్లి. ఈ చికెన్ మటన్ లొల్లా, గిదేం లొల్లి బాబు? చికెన్ మటన్ లొల్లంటే ఏం చెప్తాం కొడుక, ఒకటా రెండా, పాప ఏం చెప్తాను, నేనే చెప్తా. ఏమైందంటే మై సమ్మని చేసుకున్నాను, పొత్తు కూడింది. అన్ని మోసాలే చేస్తాను వాళ్ళు. ఇవ్వలవా వాళ్ళు, ఇప్పుడు చెప్పు వాళ్ళ సంగతి చెప్తా, చెప్పు చెప్పమ్మ చెప్పు, పోదంపా పోదంపా సంగతి చెప్తా ఇప్పుడు. అబ్బా కొడుక ధైర్యం వచ్చిందిరా, నువ్వు కూడా మీ బాపులాగా భయపడతావు అనుకున్నా. సంగతి చెప్తా, ఇప్పుడు చెప్పిందే కావాలి, సంగతి చెప్పిందే కావాలి, మనం పోయిందే కావాలి పా.
కంత కోపం రాకురా నాలుగు మెత్తకు దాలే సంపద మనం అడి వేనక సంపూర్ణ కూతురు అయితే కానీ ముందు వాడి పేరు చెప్పమ్మా నువ్వు ఇంతవరకు పేరు అయితే చెప్తలేవు నాకు చెప్తే నువ్వేం చెప్తావయ్యమోరా చెప్ప నానయ్య ఇక చెప్పు చెప్తే చెప్పు ఎవడు కొడతా కొట్టని ఏమన్నా కానీ పో ఎవడు చెప్పు ఎవడు ఎవడో కాదురా మీ తమ్ముడు బిచ్చపతి గాడు ఇంకా బుచ్చపతి గాడా గాంతోటి ఏం రోజులమ్మా ఆ వాడేరా పొల్లు పొందొక్కుదురా ఆగమ్మా ఆగు ఇప్పుడు రేపు వెళ్ళి చూసుకుందాం దా ఇంటికి పోదాం అద్ర కొడుకా ఇదే కోపం మీద పోవాలి ఇయ్యాల కూడా తెచ్చేసి కానీ బాగా కూడా తిన్నాడు వాడు ఇరా పోదా అమ్మ బాబు ఈ ట్రాలీ ట్రాలీ ఏంటిదిరా నువ్వు కూడా బాపలా కనుక పోతావేంద్రా పోదామంటే అట్లా కాదమ్మా వాడు నేను క్రికెట్ ఆడిన ఒకసారి నేను బాల్ ఎత్తే వాడు అవుట్ అయ్యిండు అవుట్ అవుట్ అని నేను మొత్తుకున్నా మొత్తుకున్నాక వాడు బ్యాట్ తోటి ఒక్కటే దెబ్బెత్తే నాకు ఎన్ను మీద 20 కుట్లు పడ్డాయి నువ్వు మర్చిపోయినావా అమ్మా ఏం కాదురా కొడుక వాడు ఎప్పుడో చిన్నప్పుడు కొట్టే దెబ్బ గాదెబ్బగా భయపడతాను అవురా నువ్వు పెద్దగా అయినా వాడికి అంతే ఉన్నారా నువ్వు కొడుతురా వాళ్ళ నువ్వే పడుకున్నావురా ఇక్కడ పొడుగు పొట్టి కాదవ్వా వాడు తుండకు తుండున్నాడు నేను ఇంత బక్కగా ఉన్నా గాలే తుఫ్ అని కొట్టుకోపోయేటట్టుగా అరే నిన్ను తినంగా అద్దని నాన్నరా పని చేసుకొని మంచిగా తినమంటే తినకపోతివి నువ్వు రారా నిన్ను చూసుకుంటా సగం భయపడతాడు వాడు పోదాను రారా నన్ను చూసి వాడు సగం భయపడు కాదమ్మా వాడిని చూసి నేను ఫుల్గా భయపడతా ఆ కొడుక నేను ఇవ్వరిదాకా పోయిరా లేదురా నువ్వు కూడా రా వాడు నీకు భయపడుతున్నా భయపడని లేకపోతే అప్పుడే కద్దా మన పద మనకి అద్దా అదేనే ఇత్తడే ఇత్తడే నువ్వు బాగు రారా కొడుకరా ఏందో ఏమో వాడిని చూస్తానో నాకు భయం అవుతుంది వీళ్ళు ఏమో లొల్లికి పోదాం అంటారు సరే పా ఇక ఎట్లయితే ఎట్లయితుంది రారా కొడుకరా గట్టిగా అడగాలేదా ఎవలత్తాలే వాళ్ళత్తాలు వాళ్ళత్తాలు అంటే ఎవరత్తాలు మీ అవ్వలత్తాలా లేకుంటే మా అవ్వలత్తాలా మా అవ్వలు మీ అవ్వలు కాదు మీ చిన్నమ్మ చిన్న బాపు వాళ్ళ కొడుకుని తీసుకొని వస్తారు ఓ వాళ్ళనే ఓ అత్తాల రాణి 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 తీగో ఇట్లా సరే బిచ్చమది బిచ్చమది మా కొడుకొచ్చాడు నీ సంగతి చెప్పేది రా పైసలు గూడపాడరా గూడ తర్వాత పెట్టుకున్నా మంచిదే ఏంది చిన్నమ్మా ఏంద్రా ఓరన్న నువ్వచ్చినవేంద్రావు ఎప్పుడొచ్చినావు నేను ఇప్పుడే వచ్చిన తమ్ముడు అంత మంచేనా నిన్ను చూసిపోదామని వచ్చిన అరే కట్టి చెప్తానవేంద్రా నిన్ను అన్ని పోదామని వచ్చిన చెప్పు ఓ అమ్మ నువ్వు ఆగే ఆగు ఇంటుడు ఆగు ఏంటిది ఏమో అంటాళ్ళు ఏంటి నీ ముచ్చటేంది అమ్మో అమ్మ వాళ్ళు లేచిండు ఈ నేను పోతానా ఎక్కడే మాట్లాడినో తెలియదు దీనికి ఏంటిదే ఉరుకుతాలు ఓ రన్న ఇట్లారా ఇట్లా ఓ చిన్న ఇట్లా ఎందుకు వచ్చి నన్ను కొడదామని వచ్చి అయితే ఆవు బిచ్చపతి నీ సంగతి తెలుసుకునే పాట ఇయ్యాలా రామ్మ పోదాం సప్పుడేక పోదందా అరే భయపడు కాదురా నువ్వు ఇట్లా నిల్చానుండు నీ సంగతి చెప్పే పోదాం ఇయ్యాలా ఏంటమ్మ సంగతి చెప్పే పోతారా అయితే అవునే నా సంగతి చెప్పే పోతారట బాగా మాట్లాడతాళ్ళు అంతే అంతే మా పైసలు మా ముట్టాలు చేయించాలి పోవాలి ఓహో మీ పైసలు మీకు పుడతలే పోతారా సరే తి మొన్న పానీపూరి బండి నీకు అంతగానం కొడతానో ఎందుకు కొడతానవయ్యా ఇక ఎందుకు కొడతానమంటే ఇక పానీపూరం దగ్గర ఒక రోజు పానీపూరిలు తిన్ననే 30 రూపాయలు ఇక తిన్న వాళ్ళే ఇక 10 రూపాయలు తక్కువ పడ్డాయి తక్కువ పడ్డ వాళ్ళే తర్వాత ఇతూతి అని వాడే అన్నాడు వాడే అన్నాడు మళ్ళీ నేను మొన్న పోయినాక ఇక నేను మళ్ళీ 20 రూపాయలు తిన్నా 20 రూపాయలు ఇచ్చిన మొన్నటి 10 రూపాయలు ఇవ్వని అడుగుతాడు వాడు ఏమన్నా తర్వాత ఇతూతి అన్నాడు కదా అన్నాడు మళ్ళీ మళ్ళీ 10 రూపాయలు ఎట్లా అడుగుతాను అని కోపం వచ్చి పళ్ళు పలుకు తినా 10 రూపాయలు ఇయ్యాల్సి వస్తుందనే గంతానం కొట్టినావా మరి వీళ్ళకి ఎంత ఇయ్యాలే ఏమో ఎంత ఇయ్యాలో వాళ్ళకే ఎరక ఎంత ఇయ్యాలి మీకెంత ఇయ్యాలి అమ్మ 10 రూపాయలు ఇచ్చుంటే కంటే 10 రూపాయలు కొట్టినట నీకు అర్థమైతుందా నేను రాబే వేలు ఇయ్యాలన్నావు మళ్ళీ అసలే కొడుతారు నిన్ను అవును నిజమేనే మనకు 1000 రూపాయలు ఇయ్యాలి మళ్ళీ ఎంత కొడతారో పోదంతా అంటే మరి ఇప్పుడు నా పైసలు ఎట్లా పంచాయతీ షెటాయితో చేసుకొని మన పైసలు మనం తీసుకున్నాం ఇప్పుడు తనలో పడతావాని ఎంత పంచాయతీలకు ఎవరత్తారో ఏమో ఈ పంచాయతీలు పైసలు ఇచ్చు పంచాయతీ పెట్టుకున్నాడు పంచాయతీ పెట్టి వసూలు చేస్తారు చేస్తారట
అగో మరి పెద్ద మనుషులను తీసుకొస్తారట, మరి పంచాయతీ పెట్టిస్తే ఎట్లా? ఎట్లే ఉంది, భయపడుకుంటుంటామే రాణి. పెద్ద మనుషులు రాణి, పెద్ద మనుషులు వాళ్ళు ఎట్లా మాట్లాడనో అప్పుడు అట్నే చూద్దాం పో. అంతేది ఇంకా చారుగో శరణం పెట్టు.